వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. రోజు మిమ్మల్ని నా కన్ఫ్యూజింగ్ మాటలతో మీకు తెలిసిన విషయాన్ని ఇంకొంచెం క్లారిటీగా చెప్పడానికి నేను వచ్చాను. నేను వచ్చానని మీరు నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోయినా కల్లారా చూశారు కాబట్టి నమ్మి తీరాలంతే. అదనమాట. ఈనాట మాట ఏంటంటే ఆంగ్ల భాష ప్రాధాన్యత వలన తెలుగు ఏమవుతుంది అని. మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వినదగిన ఎవ్వరు చెప్పినా అని నేను చెప్పే మాటలు కొరివికారంలా ఉన్నా అందులోని మమకారం చూడండి. మన భాష పరిజ్ఞానం అంటూ తెలుగుని ఫారెన్ పంపి ఫారెన్ లాంగ్వేజ్ని మన బాడీ లాంగ్వేజ్ చేసుకుంటున్నాం. కానీ కనుమరుగవుతున్న మన భాషని మాత్రం దారికి తీసుకురాలేకపోతున్నాం. ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే ఆలోచనలు కూడా ఫారెన్లోనే ఉంటాయి. సరే, దీని గురించి ఇంకాస్త మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం సెగ్మెంట్లో కిడ్నీస్ గురించి తెలుసుకుందాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని పట్టాలు సాధించినా, ఎన్ని డబ్బులు తాము సంపాదించినా, తమ ఆరోగ్యం తమ కంట్రోల్లో లేకుంటే అవన్నీ హృదానే. అందుకే మన ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ఈరోజు సెగ్మెంట్లో నేను మీకు చూపించబోతున్నాను మన శరీరంలో గుండె తర్వాత దానంత ఇంపార్టెంట్ పార్ట్ అయిన కిడ్నీ గురించి. అసలు వాట్ ఈస్ కిడ్నీ, దాని ఫంక్షన్ ఎలా ఉంటుంది, అది అసలు ఎక్కడుంటుంది, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకుందాం. అండ్ మనతో పాటు ఇప్పుడు నిమ్స్ నుంచి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆయనకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ సార్. యా భూషణ్ సార్, జనరల్గా మనం చూసుకుంటే కిడ్నీ గురించి, అసలు వాట్ ఈస్ కిడ్నీ, మన బాడీలో దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి? నిజమే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కిడ్నీ అనేది గుండె తర్వాత ఉన్నటువంటి అవయవాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది. అది చేసే పని కూడా చాలా ప్రధానం. సి, మన శరీరం ఏది చేసినా కూడా శరీరం కొన్ని చెడు పదార్థాలని, వ్యర్థ పదార్థాలని, మలిన పదార్థాలని, విష పదార్థాలను సైతం తయారు చేసుకుంటూ ఉంటుంది. మరి వాటన్నింటినీ తీసివేయడానికి మనకు ఒక రకమైన ఒక శుభ్రపరిచే వ్యవస్థ ఒకటి మనకి కావాలి. సో ఆ వ్యవస్థకి ప్రధానమైనటువంటి అవయవం కిడ్నీ. అంటే శుభ్రపరిచే వ్యవస్థలో ఒక ప్రధాన అవయవం అన్నాను, కానీ అదే అని చెప్పలేదు. ఎందువల్ల అంటే మనకి శరీరాన్ని శుభ్రపరిచేవి చాలా గుణాలు ఉంటాయి. లివర్ కూడా ఒక విధంగా శుభ్రపరుస్తుంది. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలని, విష చెడ్డ పదార్థాలని చిన్న మంచి పదార్థాలుగా చేస్తుంది. పెద్ద ఘన పదార్థాలని సరళతరమైన పదార్థాలుగా చేస్తుంది. అంటే పెద్ద మాలిక్యూల్స్ చిన్నగా చేస్తుంది. అలాగే రక్తంలో కరగనటువంటి పదార్థాలను రక్తంలో కరిగేలా చేస్తుంది. సో లివర్ కూడా ఒక విధంగా చేస్తుంది. చర్మం కూడా ఒక విధంగా మన శరీరాన్ని శుభ్రపరిచేది. ఆ దాంట్లో కూడా చర్మంలో కూడా మనకి రకరకాల స్వేదన రూపంలో పదార్థాలు ఆ విధంగా నీళ్ళతో కలిసి బయటకు వెళ్ళిపోతుంటే దాన్ని మనం చెమట అంటూ ఉంటాం. అయితే సమాజంలో సామాజిక పరమైన అనేక అంశాల పట్ల మనకి చాలా అవగాహన ఉంటుంది. కాకపోతే శరీరం, మనదైన శరీరం గురించి మనకి అవగాహన ఉండదు. సో ఎప్పుడైనా మనము శరీరం గురించి అవగాహన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక అవయవం గురించి తెలుసుకోవాలి. మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు కిడ్నీ అని చెప్పారు. సో కిడ్నీ గురించి మనము, కిడ్నీ ఒక అవయవం గురించి తెలుసుకోవాలంటే బేసిక్గా అది ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులను కూడా నేను అడుగుతున్నప్పుడు, వాళ్ళు రెండు కిడ్నీలు ఉంటాయా, ఒక కిడ్నీ ఉంటే సరిపోదా, రెండు కిడ్నీలు ఎందుకు మనకి, రెండు ఒకేలా పనిచేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటాయి, అసలు శరీరంలో ఎక్కడ ఏ భాగంలో కిడ్నీ ఉంటుంది అని అడగడం ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే తలలో మెదడు ఉంటుంది, ఛాతిలో గుండె ఉంటుంది ఎడం వైపు అని తెలుసుకుంటారు. ఇవి రెండు ప్రధాన అవయవాలు. మిగతా అవయవాలు ఎక్కడ ఉన్నాయో చాలామందికి ఎక్కడా తెలియదు. సో ప్రధానంగా మనము ఏదైనా ఒక అవయవం గురించి ఎక్కడుంటుంది, అది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడం అన్నది దానికి సంబంధించిన జబ్బుల గురించి తెలుసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి ప్రాథమిక సూత్రం. సో కాబట్టి మనం కిడ్నీ ఎక్కడ ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి కూడా పుట్టుకతో రెండు కిడ్నీలు ఉండాలి. అనగానే ఉండాలి అన్నాను, కానీ తప్పనిసరిగా ఉంటాయని చెప్పలేదు. ప్రతి మనిషికి రెండు కిడ్నీలతో పుట్టినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఒకే కిడ్నీతో పుట్టే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి రెండు కిడ్నీలు ఉండడం అన్నది ప్రాథమిక ఆరోగ్య సూత్రం. సో రెండు కిడ్నీలు వేరువేరుగా ఉంటాయి, రెండు కిడ్నీలు దూరంగా ఉంటాయి. ఒక గుండె 4 గదులు దగ్గరగా